హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి స్టూడియోస్. ఇటీవల కాలంలో మన ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, ఇలాంటి సోషల్ మాధ్యమాల్లో తెలిసిన వాళ్ళ ఫోటో ఏదైనా చూస్తూ ఉంటే ఎవరికి ఏమైందో అని అంత గుండె పగిలేంత భయం. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిరోజు కొన్ని పదుల సంఖ్యల్లో మిత్రుల్ని, ఆత్మీయుల్ని, చుట్టాలని, బంధువుల్ని, స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని, ఇలా ఎవరో ఒకరిని మనం పోగొట్టుకోవడం జరుగుతూ ఉంది. గత ఏడాది కరోనా మహమ్మారి చేసిన విలయతాండం ఒక ఎత్తు అయితే, ఈ సంవత్సరం సెకండ్ వేవ్ రూపంలో వచ్చిన కరోనా చేస్తున్న విలయతాండం మరొక ఎత్తు. ఇలాంటి నేపథ్యంలో మరొక అపురూపమైన కళాకారుణ్ణి, 3 తరాల పాటు సినిమా జగత్తులో మంచి పాటల్ని, మంచి గాయకుడిగా మన అందరి గుండెల్లో నిలిచిపోయిన జి ఆనంద్ గారిని ఈ సెకండ్ వేవ్ కరోనా పొట్టను పెట్టుకుంది. గత ఏడాది కరోనా వల్ల చనిపోయిన వారిలో మహాగాయకుడు, గంధర్వగాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారు కరోనా వల్ల చనిపోవడం జరిగింది. ఇక జి ఆనంద్ గారు, గాయకుడు జి ఆనంద్ గారు చనిపోయిన నేపథ్యాన్ని మనం ప్రస్తావించుకున్నప్పుడు చాలా విషాదకరమైన వాతావరణాన్ని మనం చూసినట్టయింది. ఎంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, కరోనా వల్ల బాగా డెస్సిపోయి, కరోనా వల్ల తన ఆరోగ్యాన్ని పూర్తిగా కోల్పోయి చనిపోయి ఉండి ఉంటే జి ఆనంద్ గారు కరోనా వల్ల మంచాన పడి చాలా రోజులు ప్రాణాలతో కొట్టిమిట్టాడుతూ చనిపోయారు పాపం అని సరిపెట్టుకునే పరిస్థితి ఉండేదేమో. కానీ ఎంతో ఆరోగ్యంగా ఉండి కరోనా సోకిన పాజిటివ్ వైరస్ తన ఒంట్లోకి ప్రవేశించిన, క్వారంటైన్లో ఉంటూ డాక్టర్ల సలహాలు తీసుకుంటూ వైద్యం స్వీకరిస్తూ వైద్యాన్ని పాటిస్తూ ఎంతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కరోనా జాగ్రత్తలు పాటిస్తూ రేపో మాపో కోలుకుంటారో అనే దశలో ఒక నైట్కి నైట్ సీరియస్ కావడం, సరైన సమయంలో హాస్పిటల్కి ఆయన చేరి ఉంటే, వైద్యం అంది ఉండుంటే ఈరోజు మనకి జి ఆనంద్ గారు మహాగాయకుడు మన అందరి మధ్య ఉండేవారు. కేవలం వైద్యం, సకాలంలో వైద్యం అందక జి ఆనంద్ గారు చనిపోవడం అనేది అభిమానులకి, వారి కుటుంబ సభ్యులకి, స్నేహితులకి, అలాగే ప్రపంచంలో ఆయన అభిమానించే అందరికీ కూడా ఎంతో విచారకరమైన, ఎంతో విచారించదగ్గ విషయంగా మారింది. జి ఆనంద్ గారు లాంటి ఒక గాయకుడు, పేరు మోసిన గాయకుడికే సకాలంలో వైద్యం అందకపోవడం అనేది మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామని అర్థం చేసుకోవాలి. కేవలం కరోనా రావడం వలన, కరోనా సోకడం వలన, కరోనా ఒంట్లో ప్రవేశించి జబ్బుగా మారి ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టడం కారణంగానే చనిపోతున్నారా అంటే 100కి 100 రూపాయలు అలా జరగట్లేదు. చెట్టు పుట్ట రోడ్డు మీద ఇలా ఎక్కడ పడితే అక్కడ ఊపిరి అడిగి చచ్చిపోవడం జరుగుతుంది. జి ఆనంద్ గారి మరణానికి సంబంధించిన వార్తలు మనం పరిశీలించినప్పుడు రాత్రి సడన్గా సీరియస్ కావడం, ఊపిరి సరిగ్గా అందకపోవడంతో ఇంట్లో వాళ్ళు హాస్పిటల్కి, కరోనాకు సంబంధించిన ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్ కోసం ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడా కూడా ఒక బెడ్ దొరకలేకపోవడం, సకాలంలో గంటల తరబడి ఎంత ప్రయత్నం చేసినా కానీ, ఏ హాస్పిటల్కి ఇంక్వైరీ చేసినా కానీ హాస్పిటల్లో బెడ్లు లేవని సమాధానం రావడం, అలా ప్రయత్నం చేస్తున్న క్రమంలో కమల్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవడం, సోషల్ మీడియా ద్వారా, స్నేహితుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకోవడం, ఆయనకు వైద్యం అందేలాగా ప్రయత్నం చేసే లోపే చివరికి ఆయన ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. గొప్పవాళ్ళు, ఎంతో పరిచయాలు ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు, పెద్దవాళ్ళు పలుకుబడి ఉన్న ఆనంద్ లాంటి, జి ఆనంద్ గారు లాంటి గాయకులే ఆక్సిజన్ లేకో, బెడ్ లేకో, వెంటిలేటర్ లేకో చనిపోవడం అంటే మనం సమాజంలో ఎలాంటి సమాజంలో ఉన్నాం, ఎలాంటి పాలనా వ్యవస్థలో మనం కరోనాని ఫేస్ చేస్తున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏదేమైనా తెలుగు సినిమా సంగీతానికి గొప్ప గాయకులుగా పేరున్న జి ఆనంద్ గారు అకాల మరణం చెందడం శోచనీయం. ఇలాంటి సంఘటనలు అనేవి మరింత ప్రజల్ని అప్రమత్తం కావాలి అనే ఒక చర్యలుగాను, ఒక సంకేతాలుగాను మనం తీసుకోవాలి. మనం తగినంత జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. కరోనా వచ్చిన తర్వాత కరోనా వల్ల చనిపోవడం మాట దేవుడెరుగు. కరోనా వ్యాధికి సరైన సమయంలో వైద్యం అందక చనిపోవడం అనేది ఇప్పుడు ప్రమాదకరమైన పరిస్థితి. అందుకనే
కరోనాకు సంబంధించిన వైద్యం కానీ ఇంజక్షన్లు కానీ వెంటిలేటర్లు కానీ ఆక్సిజన్ కానీ అందే అంత కావలసినంత సరఫరా ఉందో లేదో అనేది పక్కన పెడితే మనం మాత్రం కరోనా అనేది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనాకు సంబంధించిన తగిన చర్యలు మనం వ్యక్తిగతంగా తీసుకుంటూ, కుటుంబపరంగా తీసుకుంటూ, సమాజపరంగా తీసుకుంటూ మనల్ని మనమే కాపాడుకోవడం అనేది ప్రధానమైన కర్తవ్యంగా భావించాలి.